ఆ గోల్కొండ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? చేశాను సార్. పట్రా, ఏంటి హీరో ఇలా వచ్చావు? ఏమైనా న్యూసా? ఏ క్షణాన ఏం వినవలసి వస్తుందో అని భయం భయంగా ఉందాయా? నిన్న జమీందార్ గారు అమ్మాయి కనిపించింది, కొంపతి సీర జమీందార్ గారే కనిపించారా? లేదు, ఈ క్యాసెట్ కనిపించింది. అవును, దాంట్లో ఏముందంటావు? చూస్తే తెలుస్తుంది సార్. ఓకే, కానొస్తావా సార్? సిస్టమ్ రెడీ చేయవా? ఓకే సార్, కూర్చో. ఇంకా ఈ కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, ట్విస్ట్ ట్విస్ట్కి టెంపరేచర్ పెరిగిపోతున్నాయా నాకు? ఏంట్రా, పెళ్ళికెళ్ళి పెళ్లి చేసుకునిచ్చేవేంట్రా? అసలేం జరిగిందంటే, ఇదిలా జరిగింది. మేము పడుకోలే వచ్చేటప్పటికే ఇంత పని జరిగిపోయిందా? సరే సరే, మీరు ముందు కుడికాలు పెట్టి లోపలికి రండి. సీత, దీనా, దయా, గని, హలో, ఉన్నా, హాయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్. మాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అన్నయ్య లాంటి వాడు కూడా. వాళ్ళకి నేను అన్నయ్యను కాదు, నీకే వాళ్ళు అన్నయ్యలు అవుతారు. అదేంట్రా, సడన్ గా బాగుంటాడేంట్రా? అది అంతేరా, అందమైన పిల్ల ఉన్నోడికి అందరు బామర్దులు అవుతారులే. బాగున్నావా వసుంధరా? నేను మీ దగ్గర గుమాస్తాగా పనిచేసిన రామయ్య కూతురు సీతని. నాకు పెళ్లి జరిగింది, ఎవరితోనూ కాదు, మీ అన్నయ్యతోనే. నాకు జరిగిన దానికి అందరూ ఆశ్చర్యపోతుంటే నువ్వు ఆనందిస్తున్నావు. ఈరోజు నుంచి నీకు వదినమ్మనే కాదు, ఆ అమ్మని కూడా. ఏం భయం లేదు, పద. సీతా, తను చూడండి, ఈరోజు నుంచి ఒక జమీందారు కూతురు ఎలా బ్రతుకుతుందో అలాగే బ్రతకాలి. నా ఆడబిడ్డ అలా చీకట్లో ఉండకూడదు. ఈ ఇంటి ఇల్లాలిగా నా మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇడ్లీ వేసుకోండి. నువ్వు కూడా చేయమ్మా. బాగుందిరా, సిగ్గుపడకుండా తినండిరా, మీకు ఇష్టమేనే. సరే సరే, ఓకే. అవునరా, టిఫిన్లు చాలా బాగున్నాయి. నేను వంట చాలా బాగా చేస్తానండి. అన్నయ్య, ఇంకొంచెం వేసుకోండి. వేసుకోరా. చాలు చాలు. అబ్బా, అమ్మ తర్వాత అమ్మ లాంటి రుచి. ఏంటి అప్పుడే లేస్తున్నారు? బావా, ఏరా, ఫస్ట్ నైట్ ఎప్పుడురా? ఎప్పుడురా? అరే, మా నాన్నగారు మొన్నే పోయారు కదా, అందుకే 9 రోజుల తర్వాత పెట్టుకుందాం అనుకుంటున్నావురా. సరే, మేము బయలుదేరుతాము. ఓకే. రే, ఫస్ట్ నైట్ రోజు వస్తాం, మంచి పార్టీ ఇవ్వాలి. రే, పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా జరిగింది, ఫస్ట్ నైట్ మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలి. ఓకేనా? బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నా కళాకాంతులు లేకుండా పోయింది. నువ్వు వచ్చిన తర్వాత ఇల్లే మారిపోయింది. మా చెల్లెలు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you.